2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడిన వారము గురువారము ఏం జరిగింది? చరిత్రను జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొన్ని శ్రేష్టమైన విషయాలు, గురువారంలో చోటు చేసుకున్న విషయాలు మనం తెలుసుకోగలుగుతాం, ధ్యానించగలుగుతాం. ఆ ధ్యానించే వాక్యాన్ని క్రియల్లో పెట్టగలిగితే ధన్యకరమైన జీవితాన్ని జీవించగలుగుతాం. 2000 సంవత్సరాల క్రితము గురువారము ఏం జరిగింది? రైట్. శిష్యులలో 12 మంది శిష్యులలో అందరికంటే చిన్నవాడు యోహాన్. ఈ 12 మంది శిష్యులలో అందరికంటే ఎక్కువగా యేసయ్య ప్రేమించింది కూడా యోహానే. అందరికంటే ఎక్కువ కాలం బ్రతికింది కూడా యోహానే. శిష్యులలో చివరిగా మరణించింది కూడా యోహానే. ఆ శిష్యులలో అతసాక్షి కాకుండా సహజమైన మరణాన్ని పొందుకున్నది ఒకే ఒక్కడు, అది కూడా యోహానే. శిష్యులలో యేసుక్రీస్తు యొక్క తల్లి బాధ్యత 12 మందిలో తీసుకున్నది కూడా యోహానే. 11 మంది శిష్యులు ఉన్నప్పటికీ వారు అందరూ పెద్దవాళ్ళైనప్పటికీ యేసుక్రీస్తు ఎందుకో తాను మరణిస్తున్న సమయాన తన తల్లి బాధ్యతను తన ఎదురుగా తాను తీసుకోవాలి, తను మరణిస్తున్న సమయంలో ఆ బాధ్యతను యోహానుకు అప్పగించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహానును చూసి ఇదిగో నీ తల్లి బాధ్యతను కూడా విస్మరించకుండా యోహానుకే అప్పగించాడు. శిష్యులలో యోహాను బహు ప్రత్యేకమైన వాడు, యేసుక్రీస్తును బహు దగ్గరగా పరిశీలించిన వాడు. యేసుక్రీస్తు యొక్క గుండె చప్పుడు విన్న శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది యోహాని. ఎందుకంటే యేసుక్రీస్తు కూర్చున్నప్పుడట యోహాను యేసుక్రీస్తును గుండెకు ఆనుకొని మరి కూర్చునేవాడట. అంత దగ్గరగా కూర్చునేవాడు, అంతగా యేసయ్యను ప్రేమించాడు. అలా యేసును బహుగా ప్రేమించిన ఈ యోహాను సువార్త రాశాడు. యోహాను సువార్త రాసినటువంటి ఈ యోహాను, ఆ సువార్తలో 21 అధ్యాయాలు ఉన్నాయి. 21 అధ్యాయాల్లో యోహాను యేసుక్రీస్తును గూర్చినటువంటి సేవను, జీవితాన్ని 21 అధ్యాయాల్లో వివరించాడు. కానీ మొదటి 11 అధ్యాయాలు యేసుక్రీస్తు యొక్క 33.5 సంవత్సరాల గురించి వివరించాడు, లేదా ప్రధానంగా యేసుక్రీస్తు యొక్క 3.5 సంవత్సరాల సేవా జీవితం గురించి వివరించటానికి యోహాను 11 అధ్యాయాలు కేటాయించాడు. మొత్తం 21 అధ్యాయాలు. 21 అధ్యాయాల్లో 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు సేవను వివరించటానికి 11 అధ్యాయాలు కేటాయించాడు. యేసుక్రీస్తు యొక్క చివరి వారము, ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, ఇక ఎట్లాగే శుక్రవారము, శనివారము, మరలా ఆదివారం వేసే తిరిగి లేచాడు. ఆ చివరి వారాన్ని తెలియచేయటానికి, ఆ చివరి వారంలో ఏం జరిగిందో తెలియచేయటానికి యోహాను సుమారు 9 అధ్యాయాలు కేటాయించాడు. చివరి వారాన్ని వివరించటానికి సుమారు 9 అధ్యాయాలు కేటాయించాడు. 20వ అధ్యాయము పార్షియల్గా, 20వ అధ్యాయము, 21వ అధ్యాయము యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత ఆ కొంచెము కాలము భూమి మీద యేసు జీవించిన కాలంలో ఏం జరిగిందో వివరించటానికి, 40 దినాల్లో ఏం జరిగిందో వివరించటానికి 20వ అధ్యాయము 21వ అధ్యాయాన్ని కేటాయించాడు.
మూడున్నర సంవత్సరాలు తన సేవా జీవితం గురించి, యేసు క్రీస్తు యొక్క సేవా జీవితం గురించి వివరించడానికి 11 అధ్యాయాలు, మరణించి తిరిగి లేచిన సందర్భంలో దాని గురించి వివరించడానికి సుమారు 2 అధ్యాయాలు, 13 అధ్యాయాలు. ఇక యేసు క్రీస్తు యొక్క చివరి వారము గురించి సుమారు 8 నుంచి 9 అధ్యాయాలు. విచిత్రం ఏమిటంటే ఈ 8 అధ్యాయాల్లో పార్షియల్గా 8.5, సుమారు 8-9 అధ్యాయాలు. ఈ 8 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ఏం చేశాడో గురువారము తెలియచేయటానికి 6 అధ్యాయాలు కేటాయించాడు. ఎన్ని అధ్యాయాలు? 6 chapters. సెయింట్ జాన్ హాస్ డెడికేటెడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్ ఆన్ థర్స్డే. గురువారం ఏం జరిగిందో తెలియచేయటానికి 6 అధ్యాయాలు కేటాయించాడు. 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ఎంత సేవ చేశాడో మొత్తం తెలియచేయడానికి 11 అధ్యాయాలు. కానీ ఒక్క గురువారం ఏం జరిగిందో తెలియచేయటానికి 6 అధ్యాయాలు కేటాయించాడు. అనగా యోహాను యొక్క ఉద్దేశము, లేక పరిశుద్ధాత్మ దేవుడు యోహాను ఈ పత్రికను రాయటానికి వాడుకున్నప్పుడు గురువారం యొక్క విలువ ఏమిటో ప్రజలకు తెలియచేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు యోహానును ప్రేరేపించినప్పుడు 6 chapters, 6 అధ్యాయాలు ఒక్క గురువారం కొరకే కేటాయించాడు. అనగా గురువారము చాలా జరిగింది. అది యేసుక్రీస్తు యొక్క భూమి మీద చివరి వారము. మనిషిగా దేవుని చిత్తమును చేయడానికి పంపించబడినటువంటి లోకరక్షకునిగా ఈ భూమి మీద ఆయన జీవించిన కాలములో గురువారము అప్పగింపబడిన రాత్రికి ముందుగా జరిగిన సంఘటనలు ఏమేమి జరిగినాయో తెలియచేయటానికి యోహాను భక్తుడు 6 అధ్యాయాలు కేటాయించాడు. ఈ రాత్రి ఆరు అధ్యాయాల్లో ఏమేమి జరిగినాయో వివరించటం 60 నిమిషాల్లో సాధ్యమంటారా? ఒక దినములో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా వివరంగా యోహాను తెలియజేసినప్పుడు ఆ తెలియచేసిన విషయాలను వివరముగా మీకు తెలియచేయటానికి, ఈ 6 అధ్యాయాల్లో జరిగిన సంఘటనలు మీకు తెలియచేయటానికి 60 నిమిషాలు సరిపోతాయి అంటారా? సాధారణంగా సరిపోవు. కాబట్టి ప్రతి అధ్యాయాన్ని క్షుణ్ణంగా వివరించేటటువంటి సమయం లేకపోయినా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. నిన్నటి దినాన్ని మనం చూసాం, యేసుక్రీస్తు బేతనియా గ్రామంలో ఉన్నట్టుగా సీమోను ఇంట బేతనియా గ్రామంలో మరియా ఆయనను అభిషేకించినట్టుగా, అదే సమయంలో యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తును అమ్మడానికి తన ప్రయత్నం తాను చేసినట్టుగా మనం విలువైన కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. మంగళవారం గురించి అత్యధికముగా మత్తయి సువార్తలో అనేక అధ్యాయాలు మంగళవారం ఏం జరిగిందో మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఈ సమయంలో బుధవారము, ఈ సమయంలో గురువారం ఏం జరిగిందో యోహాను సువార్త ద్వారా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. త్వరగా మీ బైబిల్ తెరవండి, యోహాను సువార్త. సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు ఏం జరిగిందో వివరించడానికి యోహాను భక్తుడు ఒకే ఒక అధ్యాయం తీసుకున్నాడు, అది 12 అధ్యాయం. కానీ గురువారం ఏం జరిగిందో తెలియచేయటానికి 13 అధ్యాయము, 14 అధ్యాయము, 15 అధ్యాయము, 16 అధ్యాయము, 17 అధ్యాయము, ఇంకొంచెం ముందుకు వెళ్ళారండి, 18 అధ్యాయము.
ఒక గురువారం జరిగినటువంటి సంఘటనలు ఏమిటో వివరించటానికి సుమారు 6 అధ్యాయాలు తీసుకున్నాడు. రైట్ లేదా సుమారు 5 నుంచి 6 అధ్యాయాలు, 5.5 అధ్యాయాలు తీసుకున్నాడు. 13వ అధ్యాయము 1వచనం, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతలను పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుములకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదమును కడుగుదువా అని ఆయనతో అన్నందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా పేతురు, నీవెన్నడూ నా పాదమును కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. సీమోను పేతురు, ప్రభువా నా పాదమును మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమి కడుక్కనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మీరు పవిత్రులు గాని మీలో అందరూ పవిత్రులు కారనిను. తన్ను అప్పగించు వాడిని ఎరిగి ఉండెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో ఆయన చెప్పెను. వారి పాదమును కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చోండి, నేను మీకు చేసిన ఈ పని మీకు తెలిసినదా? రైట్, ఈ 13వ అధ్యాయంలో మనం చదివిన కొన్ని వచనాలలో నుంచి తెలుసుకోవలసిన చాలా పాఠాలు ఉన్నాయి. కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మీతో పంచుకుంటాను. పరిచర్యలో దీనత్వము, మొదటిగా పరిచర్యలో దీనత్వము, రెండవది పరిచర్యలో పరిశుద్ధము, పరిచర్యలో పరిశుద్ధము, మూడవదిగా పరిచర్యలో ప్రత్యేకము, పరిచర్యలో ప్రత్యేకము. దీనత్వము, పరిశుద్ధము, ప్రత్యేకము. ఏమిటి దీనత్వము? జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు తాను తనతో పాటు 12 మంది శిష్యులతో కలిసి భోజనం చేయబోతున్నాడు. వాళ్ళని ఎంతో ప్రేమించాడట, అంతము వరకు ప్రేమించాడట. కానీ కొన్ని గంటలైన తర్వాత ఈ శిష్యులు యేసుక్రీస్తుని ఏం చేయబోతున్నారో తెలుసా? ఒంటరిగా విడిచిపెట్టి పారిపోబోతున్నారు. యేసు దగ్గరకు సైనికులు వచ్చినప్పుడు ఆ సైనికులను చూసి వీళ్ళందరూ పారిపోబోతున్నారు. అది యేసయ్యకు బాగా తెలుసు. తాను నమ్మి ఎవరికైతే డబ్బు సంచి ఇచ్చాడో వాడేమో ముద్దు పెట్టి మరీ యేసయ్యను అప్పగించబోతున్నాడు. ఆ విషయం కూడా యేసయ్యకు బాగా తెలుసు. నీకోసం ప్రాణమైనా ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్పి డంబముగా మాట్లాడేటటువంటి పేతురేమో, యేసు అసలు ఎవరో నాకు తెలియదు అని చెప్పి యేసు నాకు తెలియదని బొంకేబోతున్నాడు. 3.5 సంవత్సరాలుగా తను ఏర్పరచుకున్న శిష్యులు చివరికి వచ్చేసరికి ఒక్కడు కూడా తనకు నమ్మకంగా ఉండి తనతో పాటు ఉండేటటువంటి వారు కనిపించబోటంలా అటువంటి శిష్యులను ప్రేమించడం సాధ్యమంటారా? తనను విడిచిపెట్టబోతున్నారని ఇండైరెక్ట్ గా తనకు ద్రోహం చేయబోతున్నారని, తాము ఏమైతే అంటున్నారో దాన్ని నిలబెట్టుకోలేరని,
తనను వంతర్ని చేసి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వారు పారిపోతారని, అందులో ఒకడేమో బొంకేస్తాడని మరొకడేమో అమ్మేస్తాడని అప్పగిస్తాడని మిగిలిన వాళ్ళందరేమో పారిపోతారని, ఇవన్నీ తెలుసు కూడా యేసుక్రీస్తు వారిని ప్రేమించడం సాధ్యమంటారా? అయినా ప్రేమించాడండి. ఎవరైనా మీకు హ్యాండ్ ఇవ్వబోతున్నారని తెలిస్తే వారిని వారితో మీరు మాట్లాడతారా? వాడిని చూసి మీరు ముఖం ముడుచుకుంటారా ముడుచుకోరా? ఎవరైనా మీకు మాట ఇచ్చి తప్పబోతున్నా, మిమ్మలను నమ్మించి వంచబోతున్నా, మిమ్మలను ఒంటరిగా చేసి అండగా నిలబడవలసిన సమయంలో, ఆదరణగా ఉండవలసిన సమయంలో, మీరు కష్టంలో ఉండబోతున్న సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని మీకు తెలిస్తే వాటితో మీరు మాట్లాడతారా? పలకరిస్తారా? చిరునవ్వు నవ్వగలుగుతారా? కలిసి భోజనం చేయగలుగుతారా? పైపొచ్చు అలాంటి వారిని ప్రేమించటమే కాకుండా యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకొని తన నడుములకు ఒక తువాలు కట్టుకొని ప్రతి ఒక్కరి పాదము కడగడం సాధ్యమంటారా? ఏమిటి తెలిసి, ఏం తెలిసి అందులో ఒకడు అన్యాయంగా తనను ముద్దు పెట్టుకొని శత్రువుకి అప్పగించబోతున్నాడని తెలిసి మరొకరేమో ప్రాణమైన ఇస్తారు ప్రభు అని చెప్పి కాసేపట్లో అసలు యేసు ఎవరో నాకు తెలియదు పొండి అని చెప్పబోతున్నాడని తెలిసి కూడా యేసు వారి పాదమును కడగడం సాధ్యమంటారా? ఎంత తగ్గింపు తత్వం అండి, ఎంత దీనత్వం అండి. తాను సృష్టించిన మనిషి తాను ప్రేమించినప్పటికీ, వారికి విలువనిచ్చినప్పటికీ, వారికి అన్ని విషయాల్లో అండగా నిలిచినప్పటికీ, తన అధికారమును వారికి పంచిపెట్టినప్పటికీ, తాను కలిగిన హోదాలో వారికి భాగమిచ్చినప్పటికీ అలాంటి యేసును కాదని చెప్పి పారిపోయేటటువంటి వారిని ప్రేమించటం, తన్ను తాను తగ్గించుకొని వారి పాదముల దగ్గర కూర్చొని వారి పాదములు కడగడం, సాక్షాత్తు ఆయన దైవ కుమారుడు లేదా సర్వ సృష్టిని సృష్టించిన వాడు అలాంటి దేవదేవుడే తన్ను తాను తగ్గించుకొని తన శిష్యుల పాదములు కడగడం దేన్ని సూచిస్తుంది? దీనత్వాన్ని సూచిస్తుంది, తగ్గింపు తత్వాన్ని సూచిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఆయన దేవుడితో ఉండే భాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి శిలువ పైన మరణమావునంతగా తన్ను తాను తగ్గించుకునేను. ప్రియ సహోదరులు, సహోదరులు, నీలో క్రీస్తు ఉన్నాడా? అయితే సహజంగా నీలో కనిపించాల్సిన లక్షణము గర్వము కానే కాదు. నీలో గర్వము కనిపిస్తుంది అంటే సహజంగా క్రీస్తు నీలో కనిపించటం లేదు అని అర్థం. ఎవరిలో క్రీస్తు నివసిస్తాడో వారిలో సహజంగా కనిపించే లక్షణము దీనత్వం, తగ్గింపు తత్వము. దీనత్వం నీ మాటల్లో కనిపిస్తుంది, దీనత్వం నీ ప్రవర్తనలో కనిపిస్తుంది, దీనత్వం నీ పలకరింపులో కనిపిస్తుంది, దీనత్వం నీ పరిచర్యలో కనిపిస్తుంది, దీనత్వము నీ పనిలో కనిపిస్తుంది, దీనత్వం నీ పవిత్రతలో కనిపిస్తుంది. ఎందుకని, ఒక వ్యక్తి దీనుడు అయితే తప్ప అతడు హెచ్చించబడలేడు. యేసుక్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చునే అంతగా హెచ్చించబడ్డాడు. దేవుని కుడి పార్శ్వమున కూర్చునే అంతగా యేసు హెచ్చించబడ్డాడు. కారణం తెలుసా? ఆయన తను తాను తగ్గించుకున్నాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, తనను తాను తగ్గించుకుని వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. యేసు ఎంతగా తగ్గించుకున్నాడంటే యోగ్యత లేని వారికి సహితము సేవ చేసేంతగా, అర్హత లేని వారి ఎదుట, అర్హులు కాని వారి ఎదుట కూడా వారికి సేవ చేసే, పరిచర్య చేసే, వారి కాళ్లకు నీళ్లు పోసి కాళ్ళు తుడిచేంతగా యేసు తగ్గించుకున్నాడు. కొంచెం ఎవరైనా మనకు ద్రోహం చేస్తే వాళ్ళ ముఖం కూడా మనం చూడమే, కొంచెం మన గురించి అలా కొంచెం తక్కువ చేసి మాట్లాడితే వారిని పలకరించను కూడా పలకరించమే, కొంచెం ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడాడని తెలిస్తే జీవితాంతం వాళ్ళతో మాట్లాడకూడదని నిర్ణయం తీసేసుకుంటామే. సహోదరులు, సహోదరులు, ఇదేనా క్రీస్తు మనకు నేర్పించింది? ఇదేనా క్రీస్తు మనలో ఉంటే మనం కనపరిచేది? అమ్మేస్తాడని తెలుసు,
అమ్మేశాడని తెలుసు, అప్పగించబోతున్నాడని తెలుసు, అందరూ వదిలేస్తారని తెలుసు, పేతురైతే బొంకేస్తాడని తెలుసు, వీళ్ళందరూ విడిచేస్తారని తెలుసు. అన్నీ తెలుసు కూడా తన ముఖంలో కానీ, తన మాటల్లో కానీ, తన ప్రవర్తనలో కానీ ఎక్కడ వారి పట్ల అసలు వ్యతిరేకత కనిపించదు. ఎవరి పాదములు అయితే ఆయన పట్టుకొని కడుగుతున్నాడో వాళ్ళు ఆ పాదాలే యేసును విడిచిపెట్టి పారిపోబోతున్నాయి. కానీ ఆయన మాటల్లో ఎక్కడా కూడా ద్వేషం కానీ, కోపం కానీ, పగ కానీ, ఒక దుర్మార్గులారా మీ పాదాలు నేను కడుగుతున్నాను కానీ కాసేపట్లో ఈ పాదాలు పారిపోబోతున్నాయి. మీలాంటి పనికి మాలలో పాదాలు నేను పట్టుకుని కడగాల్సిన కర్మ నాకేం పట్టింది లేదండి. దీనత్వము, నువ్వు దేవుని దృష్టిలో యోగ్యముగా ఉండాలన్నా, దేవుని దృష్టిలో హెచ్చించబడాలన్నా, క్రీస్తుని క్రియల్లో చూపించాలన్నా, నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాల్సింది క్రీస్తు కలిగి ఉన్న దీనత్వము. దీనత్వానికి విరుగుడు, దీనత్వానికి వ్యతిరేక పదము గర్వము. ఆ గర్వము ఉన్న వారిలో సహజంగా కనిపించేది కోపము. ఈరోజు మాట్లాడుతున్న సహోదరుడ, ఉందా మనకు దీనత్వము? ఎదుటివారు ఏమైనప్పటికీ, వారు ఎటువంటి వారైనప్పటికీ, నీ వ్యక్తిత్వము మార్పు లేకుండా స్థిరముగా నిన్ను నీవు కనపరుచుకోగలిగినటువంటి వ్యక్తిత్వం ఎంత అద్భుతమైందండి. ఎదుటివాళ్ళు అప్పగించబోతున్నారు, ఎదుటివాడు అప్పగించబోతున్నాడు, ఎదుటివాడు బొంకేయబోతున్నాడు, ఎదుటివాళ్ళు విడిచిపెట్టి పారిపోబోతున్నారు, కానీ తనలో మాత్రం ఏ మార్పు లేదే. మాటల్లో, ప్రవర్తనలో, పలకరింపుల్లో, ప్రేమ పంచటంలో మార్పు లేదే, అద్భుతం. ఈరోజు మాటలు వింటున్న సహోదర సహోదరి, మన జీవితంలో అలాగే పరిచర్యలో, సేవలో క్రీస్తుకు కలిగిన మనసు మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. పరిచర్యలో దీనత్వము. రెండోదిగా, యేసు క్రీస్తు తనతో పాటు శిష్యులు భోజనం చేయడానికి వారు సిద్ధపడుతున్నప్పుడు, యేసు సిద్ధపడుతున్నప్పుడు ఆయన కోరుకున్నది ఏమిటంటే వారిని శుద్ధి చేయాలి అని కోరుకున్నాడు. కాబట్టే ఒక తువాలు తీసుకొని, ఒక పాత్రను తీసుకొని వారి పాదాలు కడుగుతూ ఉంటే పేతురు అందరితో పాటు కుదురుగా కడిగించుకోవచ్చుగా, కానీ మొదటి నుంచి కూడా పేతురు ఎందుకు కొంచెం వెరైటీగా ఉంటాడు, కొంచెం నోరెక్కువ, కొంచెం తొందరపడతనం. ఆనాడు యేసుక్రీస్తు నడుచుకుంటూ నీళ్ళల్లో వస్తే అందరు శిష్యులు పడవలో ఉండి యేసుని చూసి భయపడుతూ ఉంటే నేనే భయపడకండి అని అంటే అందరూ కుదురుగా పడవలో కూర్చున్నారు. కానీ పేతురు ఏమంటాడు, నువ్వే అయితే నేను కూడా నీళ్ళలో నడిచి వస్తా. యేసు వచ్చిందే వాళ్ళతో పాటు ఉండి క్షేమంగా వాళ్ళని అద్దరికి తీసుకెళ్ళడానికి. యేసు ఎలా అక్కడ దాకా వచ్చిన వాడు పడవలో కూర్చుంటాడుగా వచ్చి, ఆహా కాదంట, వీళ్ళందరూ పడవలో ఉండాలి, మేము మాత్రం యేసుతో పాటు నీళ్ళ మీద నడవాలి. ప్రభువా నువ్వే అయితే నేను వచ్చేస్తా నీళ్ళ మీద నడుచుకుంటా అని చెప్పండి, యేసు రా అని చెప్పన్నాడు. ఇప్పుడు వచ్చేవాడు కుదురుగా రావచ్చుగా, దగ్గర దాకా వచ్చిన తర్వాత ఆ కాస్త గాలి ఎక్కువయ్యేసరికి, అలలు పెరిగి మీద పడేలా కనిపించేసరికి ఒక్కసారి ఇలా చూశాడంతే మునిగి కూడా మొదలు పెట్టాడు. యేసయ్య క్షేమంగా ఉన్నాడు, పడవలో ఉన్నవారు క్షేమంగా ఉన్నారు, ప్రాణంలో తెచ్చుకున్నవారు పేతురే. తొందరపాటు తను సహజంగా ప్రాణంలో తీసుకొస్తుంది. తొందరపాటు తనము అనాలోచితంగా ఆలోచించటము లేదా అవిశ్వాసము సహజంగా మన జీవితాల్లో కష్టాలు తీసుకొస్తుంది. అదే సమయంలో యేసు అన్నాడు, మీరందరూ కూడా ఈ రాత్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నారని అంటే పేతురు కుదురుగా ఉండొచ్చుగా, ప్రభువా ఒక నిమిషం ఆగు, అందరితో పాటు నన్ను జమగట్ట మాకు, అందరితో పాటు నన్ను కలిపే మాకు. ఏ ఎందుకని, వీళ్ళందరూ ఒకటి, నేను మాత్రం చాలా స్పెషల్. ఏ ఎందుకని, వీళ్ళెవరైనా బొంకేస్తారేమో కానీ ప్రభు మొదటి నుంచి నా విషయంలో నువ్వు ఎందుకో మొదటి నుంచి నా విషయంలో నువ్వు పూర్తిగా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. చెప్పు పేతురు ఏమంటావు నువ్వు, వీళ్ళందరూ పారిపోయినా నేను మాత్రం పారిపోను, అంతేకాదు ప్రాణమైనా ఇచ్చేస్తా ఏమనుకున్నావో. అవునా పేతురు? అవును ప్రభు. అయితే ఒక మాట చెప్పమంటావా? ఏమో చెప్పు. మూడు సార్లు బొంకుతావు. ఏమని, యేసు ఎవరో నాకు తెలియదని. నువ్వు బొంకకపోతే అసలు కోరేది లేదు. నాకు తెలుసు ప్రభు, మొదటి నుంచి నువ్వు నన్ను ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటానే వచ్చావు. నేను బొంకటం ఏమిటి, నీకోసం ప్రాణం ఇచ్చేస్తానని చెప్పు అంటూ ఉంటే నన్ను బొంకుతావని చెప్పంటావేమిటి? ఎందుకు మొదటి నుంచి పేతురు కొంచెం తొందరపడతాను, అందరూ కుదురుగా కూర్చొని ఏసే చేస్తుంది ఏమిటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే పేతురు దగ్గరికి వచ్చేసరికి, ప్రభు నువ్వు నా పాదాలు పట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకని
పేతురుకు మొదటి నుంచి ఎంతో కొంత ఒక నమ్మకం, ఏసయ్య తర్వాత మనమే లీడర్ అని చెప్పి. ఏసయ్య తర్వాత మనమే లీడర్. ఇప్పుడు యేసు పాదాలు కడిగితే తర్వాత లీడర్గా వచ్చి పేతురు ఏం చేయాలి? ఈయన పాదాలు కడగాలి. ఇవన్నీ మనకు కుదరవు. ఈ పాదాలు కడగడాలు, తగ్గించుకోవడాలు, ఇవన్నీ మనకు అయ్యే మనతో కాదు. ఇంత అసలు దీన్ని ఆపేస్తే గొడవ లేదుగా. పేతురు దగ్గరికి వచ్చి యేసు కడగబోతున్నప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నువ్వు నా పాదాలు ముట్టుకోవడానికి వీల్లేదు, నన్ను నా పాదాలు కడగడానికి వీల్లేదు. యేసు ఒక మాట స్పష్టంగా చెప్పేశాడు, నువ్వు కడగబడకపోతే నాతో ఉండే అవకాశం కూడా నీకు లేనేలేదు. నాతో ఉండే వాళ్ళు ఖచ్చితంగా కడగబడాలి, నాతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధపరచబడాలి. ప్రియ సహోదర సహోదరి, ప్రభు పేరటి రాత్రి అడుగుతున్నాను, నువ్వు కడగబడ్డావా? క్రీస్తు రక్తములో నీ జీవితము కడగబడిందా? క్రీస్తు రక్తములో నీ హృదయము కడగబడిందా? నువ్వు క్రీస్తు రక్తములో కడగబడకపోయినట్లయితే క్రీస్తుతో యుగ యుగములు పరలోకంలో జీవించే అవకాశము లేని లేదు. నీవు కడగబడకపోయినట్లయితే నువ్వు నాతో ఉండవు అని అంటే వెంటనే పేతురు అంటాడు, అయితే ప్రభువ ఒక కాలేం కర్మ, చేతులు తల మొత్తం కరిగిపడేసే. అప్పుడు ఏసు అంటాడు, స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయాల్సిన అవసరం లా. అద్భుతమైనటువంటి బోధకుడు అండి. అంటే అర్థం తెలుసా, మనం అందరం కూడా ఒకసారి క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత కొన్నిసార్లు మన జీవితంలో పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లు జరిగినప్పుడు ప్రభు అంటున్నాడు, స్నానం చేసిన వాళ్ళు మరలా స్నానం చేయాల్సిన అవసరం లా, కాళ్ళు కడుక్కుంటే చాలు. అంటే అర్థం ఏమిటి, మీరు పొరపాట్లు చేసినప్పుడు ఆ పొరపాట్లు తీసుకొచ్చి నా ముందు పెట్టి మిమ్మల్ని మీరు కడుక్కుంటే చాలు, నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుడిని, నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను అన్నాడు. యేసు ఏం కోరుకున్నాడో తెలుసా తన శిష్యుల దగ్గర? పరిశుద్ధత. మీరు కడగబడకపోతే నాకు పాత్రులు కాదు. ప్రియ సహోదర సహోదరి, గురువారము తన శిష్యులకు ఒక అద్భుతమైన పాఠాన్ని యేసు నేర్పిస్తున్నాడు. మీరు కడగబడాలి. స్నానం చేశాం కదా అనుకుంటే సరిపోదు, మధ్య మధ్యలో మీరు మీ పాదాలు కడుక్కుంటూ ఉండాలి. నేను రక్షించబడ్డాను కదా అనుకుంటే సరిపోదు, ఎప్పటికప్పుడు మీ పాదాలను చూసుకోండి, మీ చేతులను చూసుకోండి, ఎప్పటికప్పుడు మీ శరీరాన్ని గమనిస్తూ ఉండండి. ఏదైనా మలినం అయినట్లయితే పవిత్రపరచుకోండి, శుద్ధి చేసుకోండి. అడుగుతున్నాను, రక్షించబడ్డా కానీ చేతులతో, చేతలతో, నడకతో, కాళ్ళతో, తలంపులతో, చూపులతో ఒకవేళ నువ్వు అపవిత్రతకు చోటిస్తున్నట్లయితే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రభువు సన్నిధికి వచ్చి మనల్ని మనం ఆయన రక్తంలో కడుక్కుంటూనే ఉండాలి. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. పరిచర్యలో పరిశుద్ధము, పరిశుద్ధత ఉండాలి. మూడవదిగా పరిచర్యలో ప్రత్యేకత. ఈ 12 మంది శిష్యులలో ఒకడున్నాడు. ఎవరు ఆ ఒక్కడు? పైకి మాత్రం ఆత్మీయుడిగా నటిస్తున్నాడు, పైకి మాత్రం శిష్యుడిగా కనిపిస్తున్నాడు, పైకి మాత్రం అందరిలో ఒకటిగా ఉండి భోజనం కూడా చేస్తున్నాడు. యేసయ్యను ప్రేమించే వారిలో ఒకటిగా, యేసయ్యను వెంబడించే వారిలో ఒకటిగా, యేసును ఆరాధ్య దైవముగా భావించిన వారిలో ఒకటిగా ఉంటున్నాడు. కానీ వాడి ఆలోచనలన్నీ వేరు, వాడి తలంపులన్నీ వేరు, వాడి ఉద్దేశాలన్నీ వేరు. వాడిదంతా కూడా గూడు పుట్టాలి, వాడిదంతా కూడా రహస్య జీవితం. శిష్యులందరూ కూడా ఎప్పుడు యేసుక్రీస్తునే ఉండేవాళ్ళు, యేసుక్రీస్తు నడిచేవాళ్ళు, యేసుక్రీస్తునే విశ్రమించేవాళ్ళు. కానీ వీడు మాత్రం రహస్యంగా ఒంటరిగా తిరుగుతూ ఉండేవాడు. ఒకవైపు సేవలు ఉంటూ ఉండేవాడు, మరొకవైపు రహస్యంగా వెళ్ళి రహస్య కార్యకలాపాలు చేస్తూ ఉండేవాళ్ళు. నలుగురితో ఉండేవాడు, మరలా ఒంటరిగా తిరిగేవాడు. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఒకవైపు నేను మందిరానికి వచ్చినప్పుడు నలుగురితో కూర్చుంటున్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, మందిరంగా కూడుకుంటున్నారు, కానీ ఒంటరిగా మీ జీవితంలో తుంతరి పనులు చేస్తున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తును అమ్మేటటువంటి కార్యాలు చేస్తున్నారు, యేసుక్రీస్తును గాయపరిచేటటువంటి, యేసుక్రీస్తును నొప్పించేటటువంటి, యేసుక్రీస్తును బాధపెట్టేటటువంటి, నీ మనస్సాక్షిని పాడు చేసుకుంటూ, నీ రక్షణ ఆనందాన్ని పాడు చేసుకుంటూ, నీ శరీరాన్ని పాడు చేసుకుంటూ, వెళ్ళకూడని చోట్లకు వెళుతూ, మాట్లాడకూడని వారితో మాట్లాడుతూ,
సాంగత్యం పెంచుకోకూడని వారితో సాంగత్యం పెంచుకుంటూ, పరిచయాలు పెంచుకోకూడని వారితో పరిచయాలు పెంచుకుంటూ, అక్రమముగా సంపాదించకూడని విధానంలో అక్రమముగా సంపాదిస్తూ, దేవుని పేట, ఆత్మీయత పేరట, పరిచర్య పేరట అన్యాయంగా డబ్బును సంపాదించేటటువంటి వారు ఉన్నారా? వీళ్ళందరూ కూడా యూదా ఇస్కరియోతు యొక్క సంతతే. జాగ్రత్త. ఏసయ్యతో ఉంటూ, ఏసయ్య కుమారుడిగా ఉంటూ, ఏసయ్యను వెంబడించేవాడిగా ఉంటూ, ఏసయ్య దాసునిగా దాసురాలుగా ఉంటూ, ఆత్మీయుడిగా ఉంటూ, ఒకవేళ నువ్వు రహస్య జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, క్రీస్తును ద్వేషించే, క్రీస్తును దూషించే సైతాను సైతాను మనుషులతో నీవు పనికి మనను పరిచయాలు పెంచుకొని లావాదేవీలు ఏమైనా అన్యాయంగా జరుపుతున్నట్లయితే జాగ్రత్త, అది నీ జీవితానికి శాపాన్ని తీసుకొస్తుంది. ఆ రోజు యేసుక్రీస్తుతో పాటు ఉన్నాడు కానీ తన మనసంతా వేరే చోటు ఉంది. యేసుతో పాటు కలిసి భోజనం చేస్తున్నాడు కానీ తన ఆలోచనలన్నీ మరొక చోటు ఉన్నాయి. తన ఉద్దేశం క్రీస్తును సేవించడం కాదు, తన ఉద్దేశం క్రీస్తు ఆశించినట్టుగా పరిశుద్ధంగా జీవించడం కాదు, కానీ తన జీవితంలో రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు. ఈ భోజనం చేస్తున్నప్పుడు పేతురు అడుగుతాడు, ఎవరినో తెలుసా, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క గుండెలకు ఆనుకుని ఉన్నారో, ఇంకెవరు, యోహాను, మీలో ఈ 12 మందిలో మీలో ఒకడు నన్ను ఈ రాత్రి అప్పగించబోతున్నాడు అని చెప్పి యేసయ్య అంటే పేతురు నెమ్మదిగా సైగ చేస్తాడు. ఎవరికి తెలుసా, గుండెలకు ఆనుకున్నటువంటి యోహాను, ఎవరో కనుక్కో అని చెప్పి. అప్పుడు యోహాను అడుగుతాడు, ప్రభువా నేనా మేమా అని అడుగుతాడు. అప్పుడు యేసు అంటాడు, నేనెవరిలే, ఈ ముక్క పాత్రలో నుంచి ఎవరికి ఇస్తానో అతడే. ఆ ముక్కిచ్చాడు, ఆ ముక్క తీసుకున్నాడు యూదా ఇస్కరియోతు, అక్కడి నుంచి ఎక్కేశాడు, అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోయాడు. పరిచర్యలో ప్రత్యేకత. ఎప్పుడైతే యూదా యేసును విడిచిపెట్టి, ఆ శిష్యులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, వెంటనే యేసుక్రీస్తు ఏం చేశాడో బైబిల్లో ఉంది, చూద్దానండి. 30వ వచనం, ఇరవై 24వ వచనం ఇందా చెప్పాను చూసారా, అది ఎందుకు చూడండి కావాలంటే. 23వ వచనం కూడా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొని చూడెను. యోహాను ఎంత అద్భుతమైనటువంటి ఆత్మీయుడు చూసారా, తానే ఆ పత్రిక రాస్తూ కూడా తన పేరు మాత్రం రాసే సాహసము చేయలేదండి. ఇది అసలైనటువంటి ఆత్మీయతకు ఓ అద్భుతమైన నిదర్శనం. యేసు ప్రేమించిన శిష్యుడు ఇంకెవరు, నేనే అని బ్రాకెట్లో పెట్టాడా? ఆ పెట్ల తానే ఆ పత్రిక, తానే ఆ సువార్త రాస్తున్నప్పటికీ, పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తున్నప్పుడు శరీరానికి మాత్రం తావివ్వకుండా, తనేదో గొప్పలు చెప్పుకోవాలని ప్రయత్నం చేయకుండా, యేసు ప్రేమించిన శిష్యుడు రొమ్మును ఆనుకున్నటువంటి వాడిని చూసి ఏమందు చూద్దాం. యేసు రొమ్మును ఆనుకొని చుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. చెప్పాగా, పేతురు మొదటి నుంచి స్పెషల్. ఏదైనా సరే తెలుసుకోవాలి, ఇమీడియట్ గా రియాక్ట్ కావాలి, తన స్పందన ఏమిటో మొట్టమొదటిగా తెలియజేసేసేయాలి, ఇది పేతురు యొక్క తాపత్రయం. అందుకే సాధారణంగా అంటూ ఉంటాం, దుడుకు పేతురు అంటూ ఉంటాం. సరే ఎవరు కనుక్కో అని చెప్పి సైగ చేశాడు. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వాయిస్ గా యాక్షన్ చేశాడు. కుర్రోడైనటువంటి యోహాను పసిగట్టేశాడు, పేతురునికి ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట అని చెప్పి అడిగాడు. చూడండి ఏముందాం, 25, అతడు యేసు రొమ్మును అనుకొనచ్చు ప్రభువా, వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. 30వ వచనం, వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు అర్ధరాత్రి, దయచేసి గమనించండి, అప్పుడు అర్ధరాత్రి అని రాయబడి ఉంది. నేను అంటాను అది అర్ధరాత్రి మాత్రమే కాదు, యూదా జీవితంలో కాలరాత్రి, యూదా జీవితంలో చీకటి అన్నుకున్న
రాత్రి, చీకటిలో కలిసిపోయిన రాత్రి, అర్ధరాత్రి. ఎప్పుడైతే యూదా అక్కడి నుంచి వెళ్ళిపోయాడో, ఇప్పుడు గమనించండి పరిచర్యలో ప్రత్యేకత లేక పరిచర్యలో ప్రత్యేకము ఏమిటో చూద్దాం. వాడు వెళ్ళిన వెంటనే యేసు ఇట్లనేను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరచబడి ఉన్నాడు, దేవుడులో ఆయన యందు మహిమ పరచబడి ఉన్నాడు. నాశన పుత్రుడు వేరైపోయిన వెంటనే యేసు ఏమయ్యాడట? మహిమ పరచబడ్డాడు. సహోదర సహోదరి, నీ జీవితము దేవునికి అంగీకారంగా ఉండాలంటే, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలంటే, ఆయనకు సంతోషాన్ని పంచేదిగా ఉండాలంటే, నీతో నిన్ను నాశనం చేసే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. సైతానుకు లోబడిపోయినటువంటి, సైతానుకు అమ్ముడిపోయినటువంటి, సైతానుకు లొంగిపోయినటువంటి వాళ్ళు నీతో ఉన్నంత కాలము సాధారణంగా సహజంగా నువ్వు దేవుణ్ణి మహిమపరచడం సాధ్యం కాదు. ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, యేసు వెంటనే అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు, ఇప్పుడు మనుషు కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. నువ్వు నేను దేవుణ్ణి మహిమపరిచే వారిగా జీవించాలి అంటే, సైతానుకు లోబడిన లొంగిపోయినటువంటి వారి నుంచి మనం వేరు కావాలి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. యేసుక్రీస్తు యూదా ఇస్కరియోతుకు చివరి వరకు అవకాశం ఇచ్చాడు తన తప్పును తెలుసుకోవడానికి. చివరి వరకు ఛాయిస్ ఇచ్చాడు తన లోపం ఏంటి గ్రహించి జీవితం దిద్దుకోవడానికి, దిద్దుకోవాల. ఒకవేళ యేసు ఇప్పటి వరకు నీకు అవకాశం ఇస్తూ వచ్చాడేమో, నీ పాపాలను సరిచేసుకుంటామని, నీ బ్రతుకుని దిద్దుకుంటామని, ఈ రహస్య జీవితం నుంచి బయటకు వచ్చేస్తామని, రహస్యంగా నువ్వు ఏర్పరచుకుంటున్న పాపిష్టి పరిచయాల వల్ల, రహస్యంగా నువ్వు చేస్తున్న తప్పుడు ఉద్యోగం వల్ల, తప్పుడు వ్యాపారం వల్ల, రహస్యంగా నువ్వు సంపాదిస్తున్న తప్పుడు లాభం వల్ల నువ్వు నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావు, అది నీకు శాపంగా మారుతుంది. రేపొద్దున నీ జీవితం బజార్న పడబోతుంది, సిగ్గుతో అవమానంతో నువ్వు నలుగురు మధ్య నిలబడబోతున్నావు. అటువంటి స్థితిలో నుంచి నువ్వు బయటికి రావాలి అని చెప్పి దేవుడు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఒకవేళ నీకు చివరి అవకాశం ఇస్తున్నాడేమో, ఆ ముక్కను ముంచి యూదా ఇస్కరియోతుకి ఇచ్చినప్పుడు యూదా ఇస్కరియోతు తెలుసుకోవాల్సింది, యేసయ్యకు తెలుసు నేనే అప్పగించబోతున్నానని. అన్నీ తెలిసిన యేసుక్రీస్తుని ఎలా మోసం చేయగలను? అన్నీ తెలిసిన యేసుక్రీస్తుని ఏ విధంగా నేను అంగీకారం చేయగలను? నా జీవితాన్ని సరిచేసుకుంటే బాగుంటుంది. ఇది చివరి గడియ, ఇది అర్ధరాత్రి, ఈ గడియ ముగిస్తే నాకు ఇక అవకాశం ఉండదు. దట్స్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఫర్ జూడాస్. అది యూదాకు ఇవ్వబడిన చివరి అవకాశం. ఈరోజు ఒకవేళ సహోదర సహోదరి, దేవుడు నీకు ఇస్తున్న చిట్ట చివరి అవకాశమేమో నీ జీవితాన్ని దిద్దుకోవడానికి, నీ బ్రతుకును మార్చుకోవడానికి, నీ రహస్య జీవితాన్ని, నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు అంగీకరించే విధముగా నువ్వు బ్రతకటానికి ఇది నీకు అనుకూలమైన సమయమేమో, ఇదే నీకు ఆఖరి అవకాశమేమో. ఈ సత్యాన్ని గ్రహించి నీ జీవితాన్ని దిద్దుకుంటే ఎంత బాగుంటుంది. దిద్దుకోవా ఆనాడు యూదా ఇస్కరియోతు, అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలా? అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా యేసును అప్పగించడానికి తెగించిన యూదా చివరికి ఏమయ్యాడు? నశించిపోయాడే, నాశనమైపోయాడే, నరకానికి వెళ్ళిపోయాడే. సహోదర సహోదరి, ఒకవేళ ఈ రాత్రి నువ్వు దేవునికి ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగపరచుకోకపోతే నీ గతి, నీ గమ్యము ఆఖరికి నరకమేనేమో. ఎందుకు ఆ నరకంలో ఖాళీ యుగ యుగాలు తగలబడతావు? దేవునికి ఇచ్చే అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే ఎంత బాగుంటుంది. ఎప్పుడైతే ఆ నాశన పుత్రుడు సైతానుకు లోబడిపోయిన వాడు యేసును అమ్మడానికి అప్పగించడానికి తను తను అమ్మేసుకున్నవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో, యేసయ్య మహిమపరచబడ్డాడు. మీరు కావాలంటే జాగ్రత్తగా పరిశీలనగా ఆదికాండము 12వ అధ్యాయము చదవండి కావాలంటే, అలాగే 13వ అధ్యాయం కూడా చదవండి. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి, నీకున్న సమస్తమును, నీ వారందరినీ విడిచిపెట్టి ప్రాపర్టీస్, పీపుల్ అండ్ ప్రాక్టీసెస్,
వీటన్నిటిని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని దేవుడు సెలవిచ్చినప్పుడు అబ్రహాము తన భార్యతో వెంబడించాల్సిన దానికి బదులుగా ఎందుకో లోతును కూడా తనతో పాటు తీసుకొచ్చాడు. లోతు తనతో పాటు వచ్చినంత కాలము దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా మనకు కనిపించదు. ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచిపెట్టాడో వెంటనే దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. చూస్తారా కావాలంటే ఆ మాట, ఆదికాండము 13వ అధ్యాయము. అబ్రహాము కనానులో నివసించను, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుధమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సుధమ మనుషులు దుష్టులు యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా అబ్రహాముతో మాట్లాడాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నీవు రా అన్నప్పుడు మరి ఏ కారణం చేత లోతు కూడా వచ్చాడు? దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడకుండా ఒకవేళ ఏది చేసే ప్రయత్నం చేసినా ఎంతో కొంత నష్టాన్ని మనం కొంతెచ్చుకుంటాం. యూదా ఇస్కరియోతులో సైతాను ప్రవేశించను అని బైబిల్లో ఉంది. అంతకుముందు ఎంతో కొంత బాగున్నాడు, కానీ ఆ తర్వాత డబ్బును చూశాడు, ఆకర్షించబడ్డాడు. ఆఖరికి ఆ పాపము కాస్త ఎక్కడిదాకా పెరిగిపోయిందంటే, ఆ డబ్బు పట్ల వ్యామోహము ఎక్కడిదాకా చేరిందంటే, అసలు ఈయన్ని అమ్మేస్తే ఎవరిని, ఈ లోకరక్షకుండే ఏసైని అమ్మేస్తే? 30 వెండి నాణ్యాలకు ఏసైని తాకట్టు పెట్టేశాడండి, అమ్మేశాడండి డబ్బు పట్ల పిచ్చి. ఆ పిచ్చి పట్టినవాడు, డబ్బు పిచ్చి పట్టినవాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు యేసు అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలన్నా, దేవుడు నిన్ను గణపరచాలన్నా, సహోదరా సహోదరి, పాపుల దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ఎవరట? ధన్యుడు. ఒకవేళ ఈరోజు నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావేమో జాగ్రత్త, పాపులు ఉంటున్న చోట నువ్వు నివసిస్తున్నావేమో నిలుస్తున్నావేమో జాగ్రత్త, అపహాసకులు కూర్చున్న వారి చోట నువ్వు కూర్చుని వాళ్ళతో పాటు తమాషాలు చేస్తున్నావేమో జాగ్రత్త. వాక్యాన్ని దేవుణ్ణి ప్రేమించవలసిన నీవు వాటి కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన నీవు కేటాయించటం లేదేమో జాగ్రత్త. దేవుడు ఆశిస్తున్నాడు నువ్వు ప్రత్యేకమైన జీవితం జీవించాలి, పాపమును పాపము చేసే వారి నుంచి నువ్వు వేరుగా జీవించాలి, అప్పుడే నువ్వు ఘనపరచబడతావు, దేవుడు నీ జీవితం ద్వారా మహిమపరచబడతాడు. పరిచర్యలో దీనత్వము, పరిచర్యలో పరిశుద్ధము, పరిచర్యలో ప్రత్యేకము. ఈ 13వ అధ్యాయము వీటి విషయంలో, ఈ 13వ అధ్యాయము తెలియచేసేటటువంటి అద్భుతమైన సత్యాలు ఏమిటో మూడు ముక్కల్లో మీతో పంచుకున్నాను. మరి 14వ అధ్యాయానికి వెళ్దాం రండి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత యేసుక్రీస్తు తాను అప్పగింపబడతాడని తెలిసినప్పుడు, ఆయన పట్టుకెళ్ళిపోతారని తెలిసినప్పుడు ఎంతో కొంత పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరి హృదయాలు కలవరపడిపోయినాయి. ఎంతో కొంత వారి హృదయాల్లో కలత మొదలైంది, ఎంతో కొంత వాళ్ళు కలవరపడుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు 14వ అధ్యాయం, ఎప్పుడు సాధారణంగా ఇష్టపడేటటువంటి వచనము ఏమిటి? 14వ అధ్యాయము 1వచనము, నీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని అందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఈయంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల
నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకెళ్లిపోతా. అందరూ బిక్కమోహాలు పెట్టేశారు. శిష్యులందరి ముఖాల్లో ఒక్కసారిగా నెత్తురు చుక్కు లేకుండా అయిపోయింది. అందరూ ఒక విధంగా కలవరం పడిపోతున్నారు. అప్పుడు యేసు వారిని చూసి, కలవరం పడకండి, దుఃఖపడకండి. మనకి ఈ విషయం తెలుసు, 14వ అధ్యాయం మొదటి వచనం, మీ హృదయమును కలవరపడనీయకుడి, తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి అనే వచనం మనం చదివాం. కానీ అసలు ఆ వచనాన్ని ఎందుకు యేసుక్రీస్తు అన్నాడో మనం ఎప్పుడైనా గ్రహించామా? ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందో ఎప్పుడైనా గ్రహించామా? యేసయ్య వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళందరూ బిక్కుమొహం వేసుకుని ఆయన వెళ్ళిపోతున్నాడంట పరలోకానికి. ఇక మన పరిస్థితి ఏమిటో అప్పుడు యేసు అంటున్నాడు, భలేవారయ్యా, నేను వెళ్తుంది మీకోసమే, నేను వెళ్ళి మీకోసం ఇల్లు సిద్ధపరుస్తా, అలా సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చేస్తా, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లిపోతా. ఒక తండ్రి తన బిడ్డలతో మాట్లాడతాడే అద్భుతంగా, అటువంటి రిలేషన్షిప్ తో తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ఇంకో విషయం చెప్పమంటారా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారు. మీరందరూ నన్ను నమ్మారు కదా, కాబట్టి మీరందరూ పరలోకానికి వచ్చేస్తారు. ధైర్యంగా ఉండండి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పాడో తెలుసా మీకు? చెప్పండి, గురువారం రాత్రి ఈ సంఘటన అంతా చోటు చేసుకుంది. ఈ విషయాలన్నీ కూడా తన శిష్యులను ప్రేమించిన యేసు తన మనసులో దాచుకున్న శ్రేష్టమైన సత్యాలన్నీ కూడా చివరి మాటలు ఇవన్నీ యేసుక్రీస్తు పంచుకున్నటువంటి తన హృదయంలో దాచబడిన అద్భుతమైన సత్యాలు. మూడు విషయాలు 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మూడు విషయాలు, 1 పరలోకానికి మార్గము, 2 పరిశుద్ధాత్మ వరము, 3 పరీక్షా సమయము. 1 పరలోకానికి మార్గము, 2 పరిశుద్ధాత్మ వరము, 3 పరీక్షా సమయము. మొదటిగా, నేనే పరలోకానికి మార్గము, నా ద్వారా తప్ప ఎవ్వడూ పరలోకానికి రాలేడు. ధైర్యంగా ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లిపోతాను, మీరు నాతో పాటు పరలోకంలో ఉండబోతున్నాను. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒంటరిగా ఉంటారు, భయపడుతున్నారా? భయపడకండి, నేను వెళ్ళిన తర్వాత మీకోసం ఆదరణకర్తను పంపిస్తాను. చూద్దామండి ఏమంటున్నాడో, 15వ వచనం, పరలోకానికి మార్గము నేనే, యేసయ్య సెలవిచ్చాడు. పరిశుద్ధాత్మ వరము, 15వ వచనము, మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు గైకొందును, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకాయి ఆయన వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకాయి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వచ్చేస్తా. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడడు, అయితే మీరు నన్ను చూస్తారు, నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు. పరిశుద్ధాత్మ వరము, పరలోకానికి మార్గము ఒక యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకని? ఒక యేసుక్రీస్తు మాత్రమే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకని? మనిషి ఈ భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాలని. అలా వెళ్ళాలి అంటే పరలోకం నుంచి ఎవరో ఒకరు వచ్చి ఈ మనిషికి దారి చూపించాలిగా. అలా దారి చూపించాలంటే ఎవరో ఒకరు అక్కడి నుంచి రావాలిగా. కొన్నిసార్లు స్నేహితులు మా ఇంటికి రా అని చెప్పి అంటారు. ఇల్లు తేలినప్పుడు అంటారు, మీరేం వరీ కావద్దు, నేను మనిషిని పంపిస్తున్నాను, ఆ కారు కూడా మీరు వచ్చే సరిపోతుంది, ఆ బైక్ కూడా మీరు వచ్చేస్తే సరిపోతుంది. అతను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాడు. అప్పుడు ఎవరైతే మనల్ని ప్రేమించేవారు ఆహ్వానిస్తారో మన ఇంటికి ఒక వ్యక్తిని బైక్ మీద పంపిస్తారు. మనం చేయాల్సింది ఏమిటి? ఆ బైక్ ఎలా వెళ్తుంటే రైట్ సైడ్కి వెళ్తూ ఉంటే మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి. అవును. ఆ తర్వాత ఫోన్ చేసి, ఏడి కనపడండి, ఏడి. ఎన్నిసార్లు మనం ఈ విధంగా దారి తప్పిపోలా?
ఎందుకు దారి తప్పిపోతుంది? కొన్నిసార్లు ఏమవుతుంది, అతను కుదురుగా ముందెళ్తా ఉంటాడు, అతను కూడా వెళ్లాల్సిన మనం కొంచెం స్లోగా వెళ్ళడం వల్ల ఈ లోపల ఎవడో ఒకడు మధ్యలోకి వచ్చేస్తాడు. అలా మధ్యలోకి వచ్చేసరికి నడిపించేవానికి, నడిపించబడుతున్న మనకి మధ్యలో ఎవరో జొరబడేసరికి మార్గం తప్పిపోతూ ఉంటాం. యేసు అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఎందుకు భయపడుతున్నారు? మీరు పరలోకానికి తిన్నగా రావడానికి నేనే మార్గాన్ని, అదే సమయంలో మిమ్మల్ని సిద్ధపరచడానికి, మిమ్మల్ని ఆయత్తపరచడానికి నేను పరిశుద్ధాత్మ దేవుని పంపించబోతున్నాను. ఆయన వస్తున్నాడు, ఆయన వస్తాడు. మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను. నేను ఎలా జీవిస్తున్నానో అలాగే మీరు జీవిస్తారు. నేను ఎక్కడ జీవిస్తున్నానో, ఎక్కడ ఉంటానో అక్కడే మీరు కూడా ఉంటారు. ఏ దేవుడండి ఈ విధంగా తన బిడ్డలకు చెప్పేది? ఎవరండి చెప్పగలిగింది? నేను ఎక్కడ ఉన్నానో మీరు అక్కడే ఉంటారు. నేను నిత్యము జీవించేవాడినై ఉన్నాను, మీరు నిత్యము జీవించేవాళ్ళై ఉంటారు. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించబోతున్నాను. ఆయన వచ్చి సర్వసత్యములోనికి మిమ్మలను నడిపిస్తాడు. అద్భుతమైన దేవుడు, పరిశుద్ధాత్మ వరము. మొదటిగా పరలోకానికి మార్గము, పరిశుద్ధాత్మ వరము. మూడవదిగా పరీక్షా సమయము. ఎవరికి పరీక్షా సమయం తెలుసా? యేసుక్రీస్తు మరణించబోతున్నాడు. కొన్ని గంటలలో యేసుక్రీస్తు మరణించబోతున్నాడు. అలా కొన్ని గంటలలో యేసుక్రీస్తు మరణించబోతున్నప్పుడు ఎవరో వచ్చారట దీనికి, యేసును పరీక్షించటానికి. ఏమిటి, వెళ్ళిపోతున్నావా? నీ తండ్రి అప్పగించిన పని పూర్తి చేసి వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నావా? అయితే ఆగు, నీతో కొంచెం పని ఉంది. ఏమిటి? నిన్ను చెక్ చేయాలి, నిన్ను పరీక్షించాలి. దేనికి? ఈ లోకము నాది, ఈ లోకానికి సంబంధించింది ఏదైనా నువ్వు బతికెళ్తున్నావేమో, కాబట్టి చెక్ చేయాలి. ఆగు. నేను ఈ మాటలు అంటుంటే మీకు అనిపిస్తుంది ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? ఉన్నాయండి బైబిల్లో, చూద్దాం రండి. ఇదే అధ్యాయంలో 14వ అధ్యాయం ఉపయోగించిన ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము ఏమీయూ లేదు. సహోదరా, సహోదరి, యేసుక్రీస్తు కొన్ని గంటల్లో సిలువ మీద మరణించబోతున్నాడు. అలా మరణించబోతున్నప్పుడు తన శిష్యులతో సమయం గడుపుతున్నప్పుడు యేసు చూశాడు. ఎవరు చూశాడు? సైతాను రావడం చూస్తున్నాడు. తన శిష్యులతో అంటున్నాడు, వాడు వస్తున్నాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా నేను చెప్పగలను, వాడికి నాకు ఏ సంబంధమో లేదు. వాడికి సంబంధించింది ఏది కూడా నా దగ్గర లేదు. సహోదరి, సహోదరా, యేసు క్రీస్తే ఈ లోకయాత్ర ముగించి వెళ్ళబోయే ముందు వాడు వచ్చి చెక్ చేశాడంటే నువ్వు నేను ఈ లోకయాత్ర ముగించి వెళ్ళబోయే ముందు వదిలిపెడతాడా? అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ మీకేం తెలుసు, ఆ టైంలో నేను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంటా. ఇంకెక్కడ ఉంటావు? స్పెషల్ వార్డులో ఉంటా. ఆహా, ఇంకెక్కడ ఉంటావు? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంటా. ఆహా, అందులో స్పెషాలిటీ ఏమిటి? ఎవరిని లోపలికి? అవునా, నువ్వు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నా, వచ్చేవాడు వస్తాడు. ఏరా అబ్బాయి, అడిగెళ్తున్నావు, పరలోకానికి వెళ్తున్నా. నోటి నిండా బూతులు పెట్టుకుని, నోటి నిండా బద్దలు పెట్టుకుని, నాకు సంబంధించిన అన్ని నీ లోపల పెట్టుకుని ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తా అనుకుంటున్నావు, కానీ వెళ్ళడానికి అవకాశము లేదు. ఎందుకని? నాకు సంబంధించిన నీలో చాలా ఉన్నాయి. యేసు అంటున్నాడు, వాడు వస్తున్నాడు, వానికి నాకు ఏ సంబంధము లేదు. ఈ లోకాధికారి అయిన సైతానుకు సంబంధించింది ఏది కూడా నా దగ్గర లేదు. సహోదరా, సహోదరి, ఈ లోకయాత్ర ముగించే సమయంలో అది సైతాన్ వచ్చి
నువ్వు ప్రయాణం చేస్తున్నా, పడక మీద ఉన్నా, ప్రాణం పోతున్న స్థితిలో ఉన్నా, వాడు వచ్చినప్పుడు యేసయ్య వలె మనం చెప్పగలమా? ఎస్. లోకాధికారి వస్తున్నాడు, సైతాన్ గారు వస్తున్నాడు. ఈరోజు ఒక ఆయన వచ్చాడు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దెయ్యం కళ్ళు వస్తున్నాయంట. ఏం కళ్ళు వస్తున్నాయి? దెయ్యం కళ్ళు వస్తున్నాయి. తన గదిలోకి దెయ్యం వచ్చినట్టుగా, గోడ దగ్గర నిలబడినట్టుగా కళ్ళు వస్తున్నాయి. ఎంతో భయంతో, ఎంతో భీతితో వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. జాగ్రత్త సహోదరుడ, సహోదరి, ఒకవేళ వస్తారేమో, వచ్చి పరీక్షిస్తారేమో. ఎక్కడికి వెళ్తావు? పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు చేసినవన్నీ మా పనులే. నీ తలంపుల్లో అపవిత్రత, నీ చూపుల్లో అపవిత్రత, నీ నోటిలో అపవిత్రత, నీ శరీరంలో అపవిత్రత, నీ బ్రతుకంతా అపవిత్రత. ఎక్కడికి వెళ్తావు? చెప్పగలవా మనం యేసుక్రీస్తులా? లోకాధికారి వస్తున్నాడు, వానికి నాకు ఏ సంబంధము లేదు. అలా ఎప్పుడు చెప్పగలమంటే మనం ఈ లోకం నుండి ప్రత్యేకించబడి క్రీస్తు రక్తములో పరిపూర్ణంగా కడగబడి ఆయన ఆశించినట్టుగా జీవిస్తున్నప్పుడు ధైర్యంగా చెప్పగలం. ప్రభువా, ప్రభువా అని ప్రార్థన చేయే ప్రతివాడు, ప్రార్థన చేసే ప్రతివాడు పరలోకానికి వెళ్ళిపోడు. బైబుల్ తెరిచే ప్రతివాడు పరలోకానికి వెళ్ళిపోడు. మందిరానికి వచ్చే ప్రతివాడు పరలోకానికి వెళ్ళిపోడు. అంతెందుకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు పరలోకానికి వెళ్తారంటారా? ఒకసారి ఆలోచించండి, ఎంత అద్భుతంగా వాక్యం వింటున్నావు బ్రదర్. అసలు పరలోకానికి వెళ్తా అంటావా? ఎంత అద్భుతంగా వాక్యం వింటున్నారు సిస్టర్. అడుగుతున్నాను, నిజంగా పరలోకానికి వెళ్తామనుకుంటున్నావా? ఆ దినాన అనేక మంది వచ్చి ఏడుస్తారు, ప్రభువా నీ పేరున దయ్యాలు వెలగొట్టలేదా, నీ పేరున స్వస్థతలు చేయలేదా, నీ పేరున మహత్కార్యాలు చేయలేదా, ఏమిటి మమ్మల్ని బయట పెట్టేశావేమిటి? ఛీ, అక్రమము చేయవాళ్ళ మీరెవరో నాకు తెలియదు. జాగ్రత్త, ఈ భూమి మీద నుండి ఇష్టానుసారంగా జీవించి ఉత్తి పుణ్యాల పరలోకానికి వెళ్ళిపోతానంటే సైతానుగా ఒప్పుకోడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు నా గారాల పట్టి, నువ్వు నా గారాల కొడుకువి, నువ్వు ఎక్కడికి వెళ్తావు? యేసుక్రీస్తు ఎక్కడ కూడా సైతానుకు తావివ్వలేదు, ఏ విషయంలో కూడా సైతానుకు అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఏ విషయంలోనైనా సైతానుకు అవకాశం ఇస్తున్నావా? ఏ విషయంలోనైనా సైతాను ఆశపడేవి, సైతాను కోరుతున్నవి, సైతాను ఇష్టపడేవి, సైతాను చేయాలనుకుంటున్నవి ఏమైనా నువ్వు చేస్తున్నావా? సైతాను మాట్లాడాలనుకుంటున్న మాటలు మాట్లాడుతున్నావు? జాగ్రత్త, వాడు నిన్నంత సులభంగా వదిలిపెట్టాడు. వాడు వచ్చి పరీక్షిస్తాడు. యేసయ్య గురువారము చివరి గడియలలో తన శిష్యులతో ఈ మాట చెప్పాడు, లోకాధికారి వస్తున్నాడు, వాడికి నాకు ఏ సంబంధము లేదు. ఈ మాట మనం చెప్పాలి. ఇలాంటి జీవితం మనం జీవించాలి. ఇదంతా చెప్పిన తర్వాత ఇంకా యేసుక్రీస్తు మనసు విప్పి తన శిష్యులతో ఇంకా చాలా చెప్పాడు. ఏం చెప్పాడు? 15వ అధ్యాయంలో ఉంది. అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్తూ ముప్పై ఒకటో వచనంలో చూస్తున్నాం. 14వ అధ్యాయము 31వ వచనంలో చూస్తూ, లెండి ఇక్కడి నుండి వెళ్దాం అన్నాడు. 15వ అధ్యాయంలోకి వస్తున్నాం. నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలింపవల్లని దాని నుండి పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఈ 15వ అధ్యాయంలో 3 పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఏమిటా ఆ 3 పాఠాలు? నిలిచే జీవితము,
మొదటిగా నిలిచే జీవితము, రెండు ఫలించే జీవితము లేదా పడిపోని జీవితము. నిలిచే జీవితానికి బదులుగా పడిపోని జీవితము, రెండోదిగా ఫలించే జీవితము, మూడోదిగా ప్రేమించే జీవితము. మొదటిగా పడిపోని జీవితము. దేవుడు ఆశిస్తున్నాడు ఏమిటంటే మీరు పడిపోకూడదు, మనం పడిపోకూడదు. మీరు గమనించండి, తీగలు ఉంటాయి, ఆ తీగలు సాధారణంగా పడిపోకుండా ఉండడానికి మనం ఒక కర్ర అడ్డు పెడతాం, కర్ర నిలబెడతాం. ఆ కర్రను నిలబెట్టి పాకుతున్న తీగలు పడిపోకుండా ఆ కర్రను నిలబెట్టి ఆ తీగలు చక్కగా చుడతాం. మనం దారంతో దెంతును చుట్టి కడతాం, ఎందుకని ఆ తీగలు పడిపోకుండా చక్కగా పెరగాలి అని చెప్పి. మీరు ఎక్కడికైతే దాన్ని పాకించాలనుకుంటున్నారో అలా పాకించడానికి ఒక తాడును నిలబెడతారు, తాడున్న కడతారు, ఒక కర్రను నిలబెడతారు. ఎందుకని అది చక్కగా పాకాలి అంటే, పడిపోకుండా ఉండాలంటే ఒక ఆధారం కావాలి. దేవుడు నీవు నేను పడిపోకుండా ఉండాలని ఒక ఆధారాన్ని ఇచ్చాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు ఆయన యేసుక్రీస్తే ఆయన అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నట్లయితే మీరు పడిపోనే పడిపోరు. మీరు నా యందు నిలిచి ఉండండి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటాను, పడనే పడరు. గోనె సంచి ఉంది చూసారా, అది ఖాళీగా ఉంటే పడిపోతుంది. ఆ గోనె సంచులు సిమెంట్తోనో ఇసుకతోనో బియ్యంతోనో ధాన్యంతోనో నింపండి, అది చక్కగా నిలబడుతుంది. యేసు అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నేను ఉన్నట్లయితే మీరు చక్కగా నిలబడతారు, పడిపోనే పడిపోరు. అనేక సందర్భాల్లో మనం మాటి మాటికి ఎందుకు పడిపోతున్నామంటే మనలో క్రీస్తు యొక్క సన్నిధి తక్కువైపోయింది కనుక, లేదు కనుక. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాటి మాటికి మనం జారబుడుచుకుంటున్నాం కనుక. యేసు ఆశిస్తుంది ఏమిటంటే, పడిపోని జీవితం, పడని జీవితం. ఈరోజు అడుగుతున్నాను సహోదరి సహోదరుడు, మాటి మాటికి పడిపోతున్నావా? అయితే దేవుడు కోరుతున్నాడు, నువ్వు పడిపోవడానికి వీల్లేదు, పడకుండా నిలిచే జీవితం నీకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ కోరికన్నా ఎప్పుడు బయటపెట్టాడు తెలుసా? తాను మరణించక కొన్ని గడియల ముందు. నా పిల్లలారా, మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? మీరు పడిపోవడానికి వీల్లేదు, మీరు నిలిచి ఉండాలి. మీ పాపానికి పడిపోవడానికి వీల్లేదు, స్నేహానికి పడిపోవడానికి వీల్లేదు, పనికి మాలిన ప్రేమలకు పడిపోవడానికి వీల్లేదు, మోసానికి దాసోహం కావడానికి వీల్లేదు, లోక ఆకర్షణలకు పడిపోవడానికి వీల్లేదు. మీరు నిలిచి ఉండాలి, పడిపోని జీవితం. రెండు, నా యందు మీరు మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. మీరు ఫలించాలి. మీరు బహుగా ఫలించటం వల్ల మీరు నా పిల్లలు అని చెప్పి లోకము తెలుసుకుంటుంది. చూడండి, ఉందాం ఐదో వచనం చదువుతున్నాను. రక్ష వలిన నేను తీగలు, మీరు ఎవడు నా యందు నిలిచి ఉందనో, నేను ఎవరి యందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది కావాలో కోరుకోండి, అది మీకు అనుగ్రహిస్తాను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఫలించాలి. అంజురపు చెట్టు శపించబడ్డానికి కారణము ఫలములు లేకపోవడం వల్ల. సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు తాను మరణించక మునుపు తన శిష్యులతో చెప్తున్న మాటలు అతి ప్రాముఖ్యమైనవి. ఫలించండి. ఇది చాలా మంది వరాల కోసం, ఆత్మ వరాల కోసం ప్రాకులాడుతున్నారు, కానీ ఆత్మ ఫలముల కోసం ప్రాకులాడటం. ప్రవచించు కృపా వరము నాకున్న, దేవదూతుల భాషలు నేను మాట్లాడిన ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. భాషలు మాట్లాడడం ఆత్మవరము, ప్రవచించటం ఆత్మవరము, అద్భుతాలు చేయటం ఆత్మవరము. కానీ పౌలు అంటున్నాడు, ఈ ఆత్మవరాలన్నీ ఉండి కూడా ప్రేమ అనే ఆత్మ ఫలము లేకపోతే నేను వ్యర్థుడను. అంటే ఏమంటున్నాడు తెలుసా? ఆత్మవరాలన్నీ కలిగి ఉండి అబ్బో అబ్బో అనిపించే విధంగా నా జీవితాన్ని ఇతరులకు కనపరిచి ఆత్మ ఫలము లేకపోతే ఏం లాభం?
ప్రేమ లేకపోతే ఏం లాభం? సమాధానం లేకపోతే ఏం లాభం? సంతోషం లేకపోతే ఏం లాభం? మంచితనం లేకపోతే ఏం లాభం? ఆశ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఏం లాభం? దీర్ఘశాంతము లేకపోతే ఏం లాభం? విశ్వాసము లేకపోతే ఏం లాభం? నా ప్రియ సహోదరి సహోదరులారా, వినండి. ఆనాడు యేసు తన శిష్యులు చూసి ఏమంటాడు? మీరు ఫలించాలి, బహుగా ఫలించాలి. అలా మీరు ఫలించటాన్ని బట్టి నా శిష్యులు అని చెప్పి లోకం తెలుసుకుంటుంది. ఏది మనలో ఎంతమంది ఫలిస్తున్నారు? మూడు బారిపోయిన జీవితం జీవిస్తున్నాం, అనగారిపోయిన జీవితం జీవిస్తున్నాం, అడుగంటిన జీవితం జీవిస్తున్నాం. మనల్ని చూసి, మన ఆత్మీయతను చూసి, మన స్థితిగతులను చూసి, మన ప్రవర్తనను చూసి, మన జీవితంలో దేవుడిచ్చిన దీవెనలను చూసి ఎంతమంది చెప్పగలరు, ఇతను దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఎంతగా ఫలించాడో. యోసేపు ఫలించడి కొమ్మ అని బైబిల్ సెలవిస్తుంది. అతను ఎంతగా ఫలించాడంటే ఐగుప్తు దేశము అన్య సాంప్రదాయాలతో నిండిపోయిన దేశం, ఆ దేశాన్ని ప్రభావితం చేశాడు, చుట్టూ ఉన్న దేశాలను కూడా ప్రభావితం చేశాడు. నీతిమంతుడు వర్ధిల్లడము ఆ పట్టణానికి ఆశీర్వాదం. నువ్వు వర్ధిల్లినట్లయితే నీ ఇంటికి ఆశీర్వాదం కావాలి, నీ గ్రామానికి ఆశీర్వాదం కావాలి, నీ మండలానికి, నీ టౌన్కి, నీ జిల్లాకి, నీ రాష్ట్రానికి నువ్వు ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాలి. అది సాధ్యం. ఎలా? నువ్వు యేసుక్రీస్తులో నిలబడితే సాధ్యం. పడిపోని జీవితాన్ని యేసయ్య ఆ చివరి రోజు కోరుకున్నాడు. ఫలించే జీవితాన్ని యేసు ఆ రోజు తన శిష్యుల్లో కోరుకున్నాడు. ప్రేమించే జీవితము చూద్దామండి. 12వ వచనం, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలనియే నా ఆజ్ఞ. వీళ్ళేమైనా అన్నదమ్ములు అంటారా? పేతురు, యోహాను, అంద్రయ్య, తోమ, వీళ్ళందరూ అన్నదమ్ములు అంటారా? కాదండి. యేసుక్రీస్తు సేవ ప్రారంభించిన రోజుల్లో ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట ఏరుకున్నాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట ఏర్పరచుకున్నాడు. వీళ్ళెవరూ కూడా అన్నదమ్ములు కాదు, ఒకప్పుడు అపరిచితులు. కానీ క్రీస్తు వల్ల వీరికి పరిచయం ఏర్పడింది. యేసు అంటున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల నా శిష్యులు అని తెలుస్తుంది. ప్రేమే ఆధ్యాత్మిక జీవితంలో ఒక క్రైస్తవుడి యొక్క ఐడెంటిటీ. లవ్ ఈజ్ ది ఐడెంటిటీ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడు అని ఒక వ్యక్తిని మనం చెప్పాలి అంటే అతనిలో ఖచ్చితంగా ప్రేమ కనిపిస్తుంది. ప్రేమ లేకుండా నువ్వు క్రైస్తవుడు కాలేవు. ఎందుకని? దేవుడు ప్రేమ స్వరూపి. బైబిల్ సెలవిస్తూ తన స్త్రీ తన సహోదరుణ్ణి ప్రేమించకుండా ద్వేషించిన వాడు నరహంతకుడు, పరలోకానికి రాని రాడు. ప్రేమించే జీవితం ఏముంది చూద్దామండి. 17వ వచనం, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, లవ్ వన్ అనదర్. ఒకరిని ఒకరు ప్రేమించండి. మీరు మందిరానికి వచ్చినప్పుడు మీ పక్క వాడిని ఎందుకు పలకరించాలి? ఈరోజు మీరు ఒకరేమో హైటెక్ సిటీలో ఉండొచ్చు, ఒకరేమో కొండాపూర్లో ఉండొచ్చు, ఒకరేమో మియాపూర్లో ఉండొచ్చు, మరొకరేమో మాదాపూర్లో ఉండొచ్చు, లేదా మూసాపేటలో ఉండొచ్చు, మరొక పేటలో ఉండొచ్చు. కానీ పరలోకంలో మాత్రం ఇవేమీ ఉండవు. మనం అందరం కూడా ఒకే ఇంట్లో ఉండబోతున్నాం, ఒకే సోఫాలో కూర్చోబోతున్నాం. పరలోకంలో యుగ యుగాలు కలిసి ఉండబోతున్నాం. మనం పక్కను కూర్చుని వాడితే మాట్లాడేంటి? నువ్వు పక్కన కూర్చున్న వ్యక్తిని పలకరించేంటి? కనీసం పలకరించడమే కాదు పెద్ద, నేను ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటున్నా. ఆగు, అంత దూరం వెళ్ళబాకు. పర్సనల్ నెంబర్ తీసుకుంటున్నా, పర్సులో ఎంత ఉందో తెలుసుకుంటున్నా, అవన్నీ అవసరంలా. ఒకరిని ఒకరు ప్రేమించండి. ఈ ప్రేమ మొదటిగా దేవుని ఇంటిలో కనిపించాలి, ఆ తర్వాత నీ ఇంటిలో కనిపించాలి. భర్త ప్రేమ గలవాడే ఉండాలి, భార్య ప్రేమ కలిగిందై ఉండాలి, బిడ్డలు చెప్పగలగాలి మా తండ్రి బహు ప్రేమ గలవాడు, మా మమ్మీ బహు ప్రేమ కలిగింది, భార్య చెప్పగలగాలి నా భర్త బహు ప్రేమ గలవాడు, భర్త చెప్పగలగాలి నా భార్య బహు ప్రేమ కలిగింది, బిడ్డలు చెప్పగలగాలి నా పిల్లలు ప్రేమ గలవారు. అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు కోరిక తన శిష్యులు ప్రేమ కలిగి జీవించాలి. అదే ఆయన వ్యక్తపరిచాడు. ఎప్పుడు? థర్స్డే చివరి రాత్రి. పడిపోని జీవితము, పడిపోని జీవితము, ఫలించే జీవితము, ప్రేమించే జీవితము, ఇదే ఆ రోజు యేసుక్రీస్తు
తన శిష్యుల దగ్గర నుంచి కోరుకున్నాడు, మన దగ్గర నుంచి కూడా కోరుకుంటున్నాడు. అంతటితో యేసుక్రీస్తు ఆపేసేలా ఇంకా చాలా చెప్పాలి అని ఆశపడ్డాడు. మరలా చెప్పటం మొదలు పెట్టాడు 16వ అధ్యాయం. ఆ తర్వాత ఏం జరిగింది? మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటను మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరం నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోని కాలము వచ్చుచున్నది. ముందు జాగ్రత్త. యేసుక్రీస్తు ఎంత మంచివాడో తెలుసా? నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోయిన తర్వాత నా బిడ్డల సంగతి ఏమిటి? నా బిడ్డలను వెలివేస్తాను, శ్రమల పాలు చేస్తాను, నిర్దాక్షిణ్యంగా ద్వేషిస్తాను, దూషిస్తాను, నన్ను నమ్మిన పుణ్యానికి వెలివేస్తాను. ఆయనకు సమస్తము తెలుసు గనుక తన శిష్యులతో మాట్లాడుతూ, మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకని మిమ్మల్ని వెలివేసేస్తాను. నన్ను నమ్మిన పుణ్యానికి, నన్ను వెంబడించిన పుణ్యానికి, నా సత్యమును ప్రకటిస్తున్న పుణ్యానికి మిమ్మల్ని వెలివేసేస్తాను. మీ గురించి తక్కువ చేసి మాట్లాడతాను, మిమ్మల్ని గాయపరుస్తాను, ఇవన్నీ మీకు జరుగుతాయి. అయినా మీరు ఒంటరి మాత్రం కాదు, నేను వెళ్ళిన తర్వాత మీకు అండగా ఉండడానికి, తోడుగా ఉండడానికి ఆదరణకర్తను పంపిస్తాను. మిమ్మల్ని మాత్రం ఒంటరిగా నేను విడిచిపెట్టను. ఆయన వస్తున్నాడు, నేను వెళ్ళిన వెంటనే ఆయన వచ్చేస్తాడు. వనంలో ఉన్నటువంటి ఎంతో కొంత భయాన్ని, ఆందోళనను మరలా యేసుక్రీస్తు పసిగట్టి మరలా మాట్లాడుతున్నాడు. మీరు భయపడుతున్నారు, భయపడకండి, నేను వెళ్ళడం మంచిది. బహుశా యోహాను పక్కనే కూర్చొని ఏసీ గట్టిగా పట్టుకుని ఉంటాడు. ప్రభు, నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు ప్రభు, నువ్వు మరణించడానికి వీల్లేదు ప్రభు. ఒక సందర్భంలో అయితే పేతురు వచ్చి యేసుక్రీస్తు చేపట్టుకుని పక్కన తీసుకెళ్ళి, అది నీకు దూరమవును గాక అని చెప్పి యేసుక్రీస్తుని గద్దించాడండి. ఏది నీకు దూరమవును గాక? ఆయన సిలువలో మరణించడానికి తను తాను సిద్ధపరచుకుంటున్నప్పుడు యేసుక్రీస్తుని పట్టుకుని గద్దించడం మొదలు పెట్టాడంట పేతురు. ఎందుకని? ఎంతో కొంత భయం. ఒకవైపు పేతురు భయం ఏమిటంటే, మొదట ఆయన, తర్వాత నేనేగా, ఎవరి టెన్షన్ వారిది పాపం. సో యేసుక్రీస్తుని పట్టుకుని గర్దిస్తూ ఉంటే, సాధారణ నా వెనుకకు పో. ఎంతో కొంత శిష్యులలో కలవరం మొదలైంది, గలిబిలి మొదలైంది, ఆందోళన మొదలైంది, భయం మొదలైంది. యేసుక్రీస్తు వారిని బహుగా ప్రేమించాడు గనుక మరలా అంటున్నాడు, మీరు భయపడకండి, నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్ళకపోతే మీ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు రాడు. 16వ అధ్యాయము 7వ వచనము. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుతును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేయును. నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని మాత్రం నేను ఒంటరిగా విడిచిపెట్టను. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏమిటి ప్రభువా? మీరందరూ కూడా నన్ను ఒంటరిగా వదిలిపెట్టేస్తారు, అది మాత్రం వాస్తవం. చూడండి 16వ అధ్యాయం 32వ వచనం 16:32. ఇదిగో మీలో ప్రతి వాడును, ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేసింది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాదు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును అని నన్ను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎస్, మిమ్మల్ని మాత్రం ఒంటరిగా నేను విడిచిపెట్టను, కానీ వాస్తవం మాత్రం నాకు తెలుసు, మీరు మాత్రం నన్ను ఒంటరిగా విడిచిపెట్టేస్తారు. అయినా ధైర్యంగా ఉండండి, లోకంలో మీకు శ్రమ ఉంటుంది, అయినా ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను, ఆ జయ జీవితాన్ని మీకు ఇస్తాను అని చెప్పి, మరి ఏ కారణం చేతనో లేక ఏ విధంగానో తెలియదు కానీ యేసుక్రీస్తు వెంటనే ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. వెంటనే పరలోకం వైపు చూస్తూ ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ఆ ప్రార్థన 17వ అధ్యాయంలో యోహాను భక్తుడు లిఖింప చేశాడు. ఈ ప్రార్థన
మత్తయిలో కనిపించదు, మార్కులో కనిపించదు, లూకాలో కనిపించదు, ఒక యోహానులో మాత్రమే కనిపిస్తుంది. ఏమిటా ప్రార్థన? 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన అందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు, విశ్వ నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయన అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసు అంటున్నాడు, నాకే పని అప్పగించావో ఆ పనిని పూర్తిగా చేసేశాను, ఏ మాత్రం ఏ పని మిగల్చలేదు. ఫ్రెండ్స్, వి డోంట్ విన్ ద ప్రైజ్ ఫర్ రన్నింగ్ ద రేస్ బట్ ఫర్ ఫినిషింగ్ ద రేస్. పరుగు పందెంలో పరిగెట్టినందుకు కాదు నీకు బహుమానం వచ్చేది, ఆ పరుగును కడముట్టించినందుకు. మన జీవితం పట్ల దేవునికి ఉద్దేశాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి పట్ల ఉన్నతమైన తలంపులు ప్రణాళికలు ఉన్నాయి. వాక్యానుసారంగా ఆ ఉద్దేశం ఏమిటో, వాక్యానుసారంగా ఆ తలంపులు ఏమిటో మనం గ్రహించవలసిన బాధ్యత ఉంది. పురుషులకు తగినటువంటి పరిచర్య దేవుడు పురుషులకు ఇచ్చాడు, స్త్రీకి తగినటువంటి పరిచర్య దేవుడు స్త్రీకి ఇచ్చాడు. బైబిల్లో దీని విషయంలో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, స్పష్టత ఉంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది దాన్ని కన్ఫ్యూజ్ చేసేసుకుని వాక్యానికి విరుద్ధంగా తయారై సంఘాన్ని దేవుని సేవను గలిబిలి సృష్టించి పడేస్తున్నారు. ఈరోజు ప్రభు పేట మనవి చేస్తున్నా, వాక్యానుసారమైనటువంటి పని ఏమిటో, వాక్యానుసారమైనటువంటి పరిచర్య ఏమిటో, నీకు దేవుడిచ్చినటువంటి పిలుపు ఏమిటో, ఏం చేయమని దేవుడు నిన్ను కోరుతున్నాడో వాక్యానుసారంగా దాన్ని గ్రహించి నువ్వు ఆ పనిని పూర్తి చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. యేసు అంటున్నాడు, చివరి గడియలు నాకే పని అప్పగించావో ఆ పనిని నేను పూర్తిగా పూర్తి చేశాను. ఎక్కడ దేన్ని విడిచిపెట్టల, ఐ హావ్ కంప్లీటెడ్ ద వర్క్ దట్ యు హావ్ అసైన్డ్ టు మీ, నాకు నువ్వు అప్పగించిన పని మొత్తాన్ని చేసేసాను. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 17వ అధ్యాయంలో మొత్తము ప్రార్థనే కనిపిస్తుంది. ఎన్ని అధ్యాయాలు కనిపిస్తాయో తెలుసా మీకు? 26, క్షమించండి, 17వ అధ్యాయంలో ఎన్ని వచనాలు కనిపిస్తాయో తెలుసా మీకు? 26 వచనాలు. 26 వచనాల్లో యేసుక్రీస్తు తన కోసం ఎన్ని వచనాలు ప్రార్థించడానికి కేటాయించాడో తెలుసా మీకు? మొదటి ఐదు వచనాలు తన గురించే ప్రార్థనలో తండ్రికి చెప్పాడు. కానీ 6వ వచనం నుంచి చివరి వచనం వరకు తన గురించి ప్రార్థన చేయాల, తాను ప్రేమించిన తన శిష్యుల కోసం మన కోసం ప్రార్థన చేశాడు. కానీ మన ప్రార్థన మొత్తం డిఫరెంట్. ప్రార్థన మొదలు పెట్టిన మొదటి నిమిషం నుంచి చివరి వరకు ప్రభువా నన్ను స్వార్థంతో కూడిన ప్రార్థన. మన ప్రార్థన ఎంతసేపు నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అంతే, అది దాటి బయటికి వెళ్ళదు. కానీ యేసయ్య 26 వచనాల్లో యేసయ్య ప్రార్థన నమోదు చేయబడింది. కానీ మొదటి 5 వచనాలు తన కోసం కేటాయించాడు, మిగిలిన 21 వచనాలు విజ్ఞాపన చేశాడు. ఆ విజ్ఞాపన నీ కోసం చేశాడు, నా కోసం చేశాడు, తన శిష్యుల కోసం చేశాడు. అసలు ప్రార్థన అంటూ చేస్తే ఎలా చేయాలో ప్రభు అద్భుతంగా నేర్పించాడు. తను చనిపోబోయే ముందు, శిలువ మీద మరణించక మునుపు తండ్రితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడ్డాడు. 17వ అధ్యాయం మొత్తం కూడా యేసుక్రీస్తు యొక్క ప్రార్థనే. 18వ అధ్యాయం యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను ఆ ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవును అన్నయు ఎరిగిన వాడై
వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని అడిగాను. వారు నజరేయుడిని యేసునని ఆయనను ఆయనకు ఉత్తరమీయగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదా వారి యొద్ద నిలిచి ఉండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగను. అందుకు వారు నజరేయుడని యేసును చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని గనుక మీరు నన్ను వెతుకుచున్నారలా వీరిని పోనీయుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిని ఒక్కడైనా నిన్ను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్టు ఇలాగ జరిగాను. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్ఖు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతటా సైనికులు సహస్రాధిపతియు యూదులు బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అర్ధరాత్రి గురువారము అర్ధరాత్రి తాను గెత్సెమనే తోటకు వెళ్ళాడు. గెత్సెమనే తోట ఎక్కడ ఉంటుంది? యెరూషలేము పట్టణం ఈ విధంగా ఉంటే యెరూషలేము పట్టణం చివరిన కెద్రోను వాగు ఒక వాగు వెళ్తూ ఉంటుంది. ఆ వాగు వాగులు అంటే పెద్ద పెద్ద వాగులేం కాదు, కొంచెం చిన్న ధార. ఆ వాగులోకి వెళ్ళి ఆ వాగు అవతల ఒలీవ కొండ, ఆ కొండ మధ్య భాగంలో గెత్సెమనే తోట. ఆ గెత్సెమనే తోటలో అలవాటు ప్రకారము యేసు వెళ్ళి ముమ్మారు మోకరించి ప్రార్థన చేశాడు. ప్రాణాలైతే ఇచ్చేస్తామని చెప్పిన శిష్యులు కనీసం ప్రార్థన కూడా చేయలేకపోయారు, నిద్రపోయారు. యేసు మరలా మరలా వచ్చి సీమోను ఒక్క గడి అయినా నాతో మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని అంటే కూడా వాళ్ళు పట్టించుకోలే. యేసు వెళ్ళి నా ఆత్మ సిద్ధముగానే ఉంది కానీ నా శరీరము బలహీనముగా ఉన్నది, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుంచి దూరం చేయి, అయినా నీ చిత్తమే నెరవేరునుగాక. ఆయన ప్రార్థన చేయుచున్నప్పుడు తన రక్తము చెమట ధారల వలె తన శరీరం నుంచి పడిందటండి. అంతగా ఆయన శరీరము తల్లడిల్లిపోయింది తాను పొందుకోబోతున్న శిక్ష గురించి ఆలోచించినప్పుడు. అండగా నిలబడినటువంటి అండగా నిలబడతామని చెప్పిన, విడిచిపెట్టకుండా ఉంటామని చెప్పిన, తోడుగా ఉంటామని చెప్పిన శిష్యులేమో కనీసం ప్రార్థన కూడా చేయకుండా నిద్రపోతున్నారు. ఎంతో నమ్మినటువంటి శిష్యుడేమో తనను అప్పగించడానికి సైన్యాన్ని తీసుకొచ్చేశాడు. ఒక్కసారిగా శిష్యులందరూ లేచేసరికి చుట్టూ సైన్యం మూగిపోయి ఉంది. మీకెవరు కావాలి చెప్పండి అని యేసు అడిగాడు. యేసు కావాలి. అప్పుడు యేసు అంటున్నాడు, మీకు నేనే కావాల్సి వస్తే నన్నే తీసుకెళ్ళండి, వీళ్ళ జోలికి మాత్రం రాకండి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఆ గొర్రెలు కాపాడబడినాయి, ఆ గొర్రెలు కాపాడబడినాయి. గొర్రెల కాపరి అప్పగింపబడ్డాడు. ఎప్పుడు? థర్స్డే రాత్రి. ఆ రాత్రి యేసుక్రీస్తు అప్పగింపబడకపోయినట్లయితే సహోదర సహోదరి నువ్వు నేను నరకంలో కాలిపోతూ ఉండేవాళ్ళం, నరకంలో కూలిపోయి ఉండేవాళ్ళం. ఆనాడు యేసు అప్పగించబడ్డాడు కనుక, అనగా ఆనాడు యేసు వద్దకు తేబడిన గొర్రె పిల్లవలే నీ కొరకు నా కొరకు వధించబడ్డానికి తను తాను అప్పగించుకున్నాడు కనుక, ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి దేవుని మందిరంలో ఆ జీవము కలిగిన దేవుణ్ణి సేవించే సైన్యములో క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడిన నీతిమంతుల సమూహంలో కూర్చుని మహాభాగ్యాన్ని దేవునికి ఇచ్చాడు. ఒకవేళ ఈ రాత్రి మనలో ఎవరైనా ఆ క్రీస్తు ప్రేమను ఇంకా గ్రహించకుండా, ఆ క్రీస్తుని ఇంకా సంతరక్షకుని అంగీకరించకుండా మీరు నిర్లక్ష్యంగా జీవిస్తున్నట్లయితే ఇదే నీకు చివరి అవకాశమేమో, ఇదే నీ చివరి తరుణమేమో. ఆ క్రీస్తుని సంతరక్షకునిగా అంగీకరించి ఆయన నీకు ప్రాణాన్నే దారిపోశాడు కనుక, ప్రాణాన్నే బహుమానంగా ఇచ్చాడు కనుక, ఎందుకని నీ జీవితాన్ని నీ మిగిలిన జీవితాన్ని కనీసం నేటి నుంచి అయినా కనీసం ఈరోజైనా ఆయనకి బహుమానంగా అప్పగించకూడదు,
Let us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క తలలు వంచండి. 2000 సంవత్సరాల క్రితము ఆ గురువారం ఏం జరిగింది? ఎన్ని అద్భుతమైన విషయాలు దేవుడు మనతో పంచుకున్నాడు. సహోదర సహోదరే, హృదయపూర్వకంగా ప్రార్థన చేయి. పరిచర్యలో దీనత్వము, పరిచర్యలో పరిశుద్ధము, పరిచర్యలో ప్రత్యేకము. నీలో క్రీస్తు ఉన్నట్లయితే నువ్వు దీనత్వం కలిగి జీవించాలి. తగ్గింపు తత్వమే క్రైస్తవత్వానికి పునాది అనే సత్యం మర్చిపోవద్దు. నీలో క్రీస్తు ఉన్నట్లయితే పరిశుద్ధముగా జీవించాలి, ప్రత్యేకముగా జీవించాలి, పడిపోకుండా నిలబడేవాడివై ఉండాలి, ఫలించాలి, ప్రేమించాలి, ప్రార్థించాలి, నీ కొరకు, ఇతరుల కొరకు, చివరిగా ప్రభు కొరకే జీవించాలి. ఈరోజు ఆ ప్రభు కొరకు జీవించటానికి నిన్ను నీవు సంపూర్ణంగా అప్పగించుకుంటావా? ఒకవేళ ఇప్పటి వరకు క్రీస్తును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈరోజు నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా? బ్రదర్, వాస్తవంగా ఇప్పటి వరకు యేసును నిన్న సొంత రక్షకునిగా అంగీకరించలా? ఆయన ఎంత ప్రేమ గలవాడో, ఎంత కనికరము గలవాడో, ఎంతవరకు నేను పట్టించుకోలా? మొట్టమొదటిసారిగా ఈ రాత్రి యేసు యొక్క ప్రేమ ఏమిటి నేను గ్రహిస్తున్నా? ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడో గ్రహిస్తున్నా? నా జీవితాన్ని యేసయ్యకు ఈ రాత్రి అంకితం చేయాలనుకుంటున్నా. ఇది నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను క్రీస్తును సొంత రక్షకుని అంగీకరిస్తున్నటువంటి ఘడియ, మొట్టమొదటిసారిగా క్రీస్తును నా సొంత రక్షకునిగా స్వీకరిస్తున్నా, నా తప్పును పాపమును ఒప్పుకుంటున్నా. బహుశా ఇది నా చివరి అవకాశమేమో, చివరి తరుణమేమో. అందుకే నా జీవితంలో క్రీస్తుకు సంపూర్ణ అధికారం ఇచ్చేస్తున్నా. ఇది నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను చేస్తున్న పశ్చాత్తాప ప్రార్థన అన్నవారు ఉన్నట్లయితే, ఇది మొట్టమొదటిసారిగా నువ్వు క్రీస్తుకు నీ జీవితాన్ని అంకితం చేస్తున్నట్లయితే నీ హస్తాన్ని ప్రభువు చూపిస్తావా? గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్. చేయి చూపిస్తున్న వాళ్ళు మీరున్న చోట లేచి నిలబడతారా? నా జీవితాన్ని రాత్రి క్రీస్తుకు అంకితం చేస్తున్నా, వెనక్కి తిరిగి చూడను, పడిపోను, మోడుబారిన జీవితాన్ని జీవించను. సహోదర సహోదరి, మిగిలిన వారు ఒకవేళ రక్షించబడినట్లయితే క్రీస్తు వలె తగ్గింపు జీవితాన్ని, క్రీస్తు వలె పరిశుద్ధమైన జీవితాన్ని, క్రీస్తు వలె ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించడానికి, అలాగే క్రీస్తే పరలోకానికి మార్గమని, పరిశుద్ధముగా మనం జీవించడానికి ఆధారము పరిశుద్ధాత్మ దేవుడేనని, ఈ లోకయాత్ర ముగించే ముందు పరీక్షించబడతామని, పడిపోకుండా నిలవాలని, ప్రేమ కలిగి జీవించాలి, ఫలించాలని, ఇక నుంచి వాక్యానుసారంగా బ్రతకాలని కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఆశిస్తున్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, 2000 సంవత్సరాల క్రితము గురువారం ఏం జరిగింది? సూటిగా, స్పష్టంగా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. యోహాను బహు అద్భుతంగా 5 అధ్యాయాలకు పైగా ఒక్క గురువారం జరిగిన సంఘటనను తెలియచేయటానికి కేటాయించాడు. తత్ఫలితంగా లోకానికి తెలియచేస్తున్నాడు గురువారం యొక్క విశిష్టత ఏమిటో, విలువ ఏమిటో. ఆ విలువైన సత్యములను గ్రహించటానికి మాకిచ్చిన ఈ అద్భుతమైన తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సోమవారం ఏం జరిగింది? మంగళవారం ఏం జరిగింది? బుధవారం ఏం జరిగింది? గురువారం ఏం జరిగింది? రేపేం జరగబోతుంది? ఆ తర్వాత ఏమైంది? నాయనా,
వాక్యము చేత మీరు మమ్మల్ని ఉదక స్నానము చేయించారు. వాక్యములో మమ్మలను ప్రభువా తడిపి ముద్ద చేశారు. మీకు స్తోత్రాలు. ఈ విధంగా నీతో పాటు నాయన నడిచే, నీతో పాటు వాక్యమును ధ్యానించే, క్షుణ్ణంగా బైబిల్ని గ్రహించే, అర్థం చేసుకునే మహాభాగ్యము మా దేశంలో ఎన్ని సంఘాలకుంది, మా రాష్ట్రాల్లో ఎన్ని సంఘాలకు. ఎందుకో మమ్మల్ని బహుగా ప్రేమించాం. అందుకే స్వచ్ఛమైన వాక్యాన్ని నిత్యము మాకు అందిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. విత్తబడిన ఈ వాక్యము ఫలింప చేసి జీవించినంత కాలము నాయన పడిపోకుండా ఫలించే, నీ ప్రేమను కనపరిచే అద్భుతమైన జీవితమును మాకు అనుగ్రహించమని. సైతానుతో ఎటువంటి సంబంధము లేకుండా, పొత్తు లేకుండా ప్రత్యేకించబడిన జీవితము తుది శ్వాస వరకు మేము అనుభవించులాగా సహాయం చేయము. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.